రామకొండ ఎరువుల ఫ్యాక్టరీ జాతికి అంకితం సింగరేణి ప్రైవేటీకరించే ప్రసక్తే లేదన్న ప్రధాని తెలంగాణను కుటుంబ అవినీతి పాలన నుంచి విముక్తి చేస్తాం దోచుకునే వాళ్ళను వదిలిపెట్టేది లేదన్న ప్రధాని విశాఖలో పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించిన ప్రధాని ఏపీ పురోగతికి సహాయపడతాయన్న మోదీ ఏపీ విభజన హామీలు నెరవేర్చండి విశాఖ వేదికగా ప్రధాని మోదీని కోరిన సీఎం జగన్ పవన్ కళ్యాణ్ పై తాడేపల్లి పిఎస్ లో కేసు నమోదు కారు పై కూర్చొని వెళ్ళటం కారు డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ పై కేసు పెడనలో జగనన్న లేఅవుట్ పరిశీలన పేరుతో జనసేన హడావిడి బుద్ధి చెప్పి వెనక్కి పంపిన లబ్ధిదారులు హిమాచల్ ప్రదేశ్ లో కొనసాగుతున్న పోలింగ్ ఇప్పటివరకు 20-55% పైగా ఓటింగ్ పంతొమ్మిదవ ఆసియన్ సదస్సులో పాల్గొన్న భారత ఉపరాష్ట్రపతి కంబోడియాతో కుదిరిన స్ట్రాటజిక్ భాగస్వామ్య ఒప్పందం ఐసీసీ చైర్మన్ గా రెండోసారి ఎన్నికైన బార్క్లే సపోర్ట్ చేసిన డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపిన గ్రెగ్